స్తోత్రాలు మీ అందరికీ వందనాలు దేవుని వాక్యాన్ని వినటానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను మనం ధ్యానం చేసే వాక్య భాగాన్ని చదువుకుందాం మొదటి సమయలు గ్రంథం మొదటి అధ్యాయము ఆరోచనం నేను చదువుతున్నా యహోవా ఆమెకి సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన ఆమెను విసికించుడికై ఆమె కోపం పుట్టించుచు వచ్చాను దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడి మాటలు మన హృదయాల ముద్రించి మనందరినీ సంపూర్ణంగా దీవించును గాక ఆమెన్ మంచిది ప్రిల్లరా గమనించండి ఈ మాటలు చాలాసార్లు మనం చదువుకున్నాం అనేకసార్లు సేవకులు సేవకరాలు చెప్పినప్పుడు చక్కగా విన్నాం ఎక్కువగా పుట్టినరోజు సందర్భాల్లో పిల్లల సందర్భాల్లో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం అయినను ఈ మాటలు మనకి ఖచ్చితంగా ఆత్మీయ పాఠాలు లోతైన విషయాలు మనకు నేర్పించేవిగా ఉన్నాయి మనసు పెట్టి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం వినగలిగితే పిల్లల ఆత్మపూర్లమై దేవుని సన్నిధిలో దేవుని సాక్షులుగా వర్ధులతాం దేవునికి స్తోత్రం ఇక్కడ ఒక చిన్న కుటుంబాన్ని మనం చూస్తున్నాం హెల్కానా హన్న పెనినా హెల్కానా అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు వారిలో మొదటి భార్య హన్న రెండో భార్య పెనీనా దేవునికి స్తోత్రం గమనించండి పెనీనాకేమో సంతానం కలిగింది ఆమెకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకి పిల్లలు లేరు అయితే హన్నాకి పిల్లలు లేని కారణాన పెనినా ప్రతిరోజు ఆమెను ఇసుకిస్తూ ఆమె కోపం పుట్టిస్తుందంట ఇది ఎంత విచారకరణం ఇది ఎంత దారుణం పిల్లరా గమనించండి ఈ మాటలు వాస్తవానికి ఈ పెనినా ఎలా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా చూస్తే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు ఇచ్చాడు ఒక సంతానం అన్నాకి మరి సంతానం అప్పటికే వాళ్ళ దేవుడిచ్చిన సంతానాన్ని బట్టి ఈ పెళ్లిన ప్రతిరోజు దేవుని స్థుతించాలి ఆయన గలపరచాలి ఆయన ఆరాధించాలి ఆయన్ని కొనియాడాలి ఆయన నామాన్ని హెచ్చించాలి గొప్ప చేయాలి అవును మన దేవుని నామం సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమం వరకు స్థుతులు అందదగింది మన దేవుడు పూజార్హుడు ఆయన్ని ఆరాధించాలి ఆమె కారణం ఏంటి అని అంటే దేవుడు లేకుండా ఆమెకు సంతాన ఏమీ కలగలేదు నూట ఇరవై ఏడో కీర్తల మూడవత్సల్లో గర్భఫలం ఎహో వచ్చే స్వాత్యం బహుమానం అని చూస్తాం అవును దేవుడు పిల్లల్ని పిల్లల్నిచ్చాడు యహోస్వ తోడద్ద మూడోచ్చుల్లో చూస్తే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగి లేదు ఆయన మూలంగా కలిగింది ఆయన ద్వారా కలిగింది ఆయన వల్ల కలిగింది ఆయన కలిగిస్తే కలిగింది దేవునికి స్తోత్రం అందుని బట్టి పెని ఏం చేయాలి అని అంటే దేవుణ్ణి ఆరాధించాలి దేవుడు తనకిచ్చాడు కాబట్టి ఆ దేవుణ్ణి మ్రొక్కాలి కానీ ఆ పని ఆ ఈ ఈరోజుల్లో కూడా పిల్లల చాలామంది దేవుడిచ్చింది తీసుకుంటున్నారు కానీ దేవుని పట్ల కృతజ్ఞత అనేది ఉండట్లే దేవుడు చేస్తున్న మేలు మర్చిపోతూ ఉన్నారు దేవుడు ఈ రోజున నీకు ఎన్ని మేలు చేస్తూ ఉన్నాడు ఇప్పటికీ ఆయన ద్వారా ఎన్ని ఉపకారాలు నువ్వు పొందుకొని ఉన్నావు దేవునికి స్తోత్రం కనుక ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే మనస్సు ఉండాలి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండే హృదయం ఉండాలి రోజు ఉద్యోగం ఉంది దేవుడిచ్చింది వ్యాపారం ఉంది దేవుడిచ్చింది చదువు ఉంది ఇచ్చింది వ్యవసాయం ఉంది దేవుడిచ్చిందే ఆస్తుపాస్తులు ఉన్నాయి దేవుడిచ్చినవే దేవుడు దేవుడిచ్చిన వారే పిల్లలు దేవుడిచ్చిన వారే నీకు ఈ లోకలు ఏదైతే ఉందో ఆ సమస్త దేవుడిచ్చింది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు వస్తూ ఏమీ తీసుకురాలేదు అందుకే పట్టాడు నేను నా తల్లి గర్భులను దిగ్గంబరిగా వచ్చాను దిగంబరగానే వెళతాను యహోవా ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు అని దేవుడిని స్థుతిచ్చాడు ఆయన అవును ఇప్పుడు ఇప్పుడు నీకు ఏదైతే ఉందో అదంతా దేవుడిచ్చిందే దేవుడిచ్చిందే నువ్వు సంతోషంగా ఉన్నావా దేవుడిచ్చాడా సంతోషం నీకు సమాధానం ఉందా దేవుడిచ్చాడా సమాధానం నీకు అందచందాలు నే దేవుడిచ్చాడు నీకు బలం బలంగా ఉందా దేవుడిచ్చాడు నీకు ఈ లోకంలో కావలసినన్ని కూడా దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు ఆయన నువ్వు ఎంతగా స్థుతించాలి ఎంతగా స్థుతించాలి అంత మాత్రమేనా ఆయన ప్రిల్లర మన పాపాలన్నీ అనుభజారం మీద వేసుకొని యేసుక్రీస్తు ప్రభు ఆ శిలలో బహు ఆర్భాటంగా చనిపోయే విషయం మనకు తెలుసు శిరస్సు మాలుకొని అరికాల వరకు ఎక్కడ చూసిన గాయాలే ఆ గాయాల్లో నుండి రత్నధారలు ఏసు ప్రభు మనకు పాపక్షమాప ఇచ్చాడు రక్షణ ఇచ్చాడు నిత్యుజీవం ఇచ్చాడు ఆయన మనకు పరలోకం ఇచ్చాడు పరిశుద్ధుల స్వాత్లో పాలుపంపులు పొందే భాగ్యం జీవ జీవగ్రంథంలో మన పేర్లు రాశాడు కనుక ప్రతి విషయాన్ని బట్టి ఆయన మనం స్థుతించాలి కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రిల్లరా ఇది మనం నేర్చుకుందాం దేవుని స్థుతించాలి అందుకే ఓడతసరా పత్రిక ఐదద్ద పదహారు వచ్చిలో ప్రతి విషయంలో దేవుని స్థుతించాలంట అన్ని విషయాలలో దేవుని ఆరాధించాలంట కనుక వాస్తవం చెప్పాలంటే ఈ పెరి దేవుడిని స్థుతించాలి కారణం ఏంటి అని అంటే తనకు సంతానం కలిగింది తనకి సంతోషంగా ఉంది అందుకోసం దేవుణ్ణి ఆమె స్థుతించాలి అలాగే ప్రిల్లరా నీవు నేను కూడా దేవుడిచ్చిన ప్రతి దానిని బట్టి ఆయన స్థుతించాలి కృప వెంబడి కృప ఆయన మనకి ఇస్తూ ఉంటుండగా ఆయన స్థుతిద్దాం ఆయన ప్రేమ ఆయన దయ మనమే చూపిస్తూ ఉంటుండగా ఆయన మనం స్థుతిద్దాం మంచిది ఇక రెండో విషయాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను అదేంటి అంటే ఈ పెన్నిన హన్నాని వాస్తవానికి గౌరవించాలి కారణం ఏంటి అని అంటే అన్నం పెద్దది పెన్నిన చిన్నది అందుకోసం గౌరవించాలి హెల్కానాకి మొదటి భార్య అన్నానే ఆమె కంటే పెద్దది కదా ఆమె ముందు వచ్చింది కదా అందుని బట్టి కూడా ఆమె గౌరవించాలి ఆమె అభిమానించాలి కానీ అలా ఏమీ ఈ పెని నా చేయట్లేదండి గౌరవించట్లా ఈ రోజుల్లో కూడా చాలామంది పెద్దలంటే గౌరవం లేదు తల్లిదండ్రులంటే గౌరవం లేదు నాకంటే ముందువారు అన్న గౌరవం అనేది చాలామందికి లేదండి పిల్లలు కూడా పెద్దలను ఈరోజు గౌరవించట్లా అగౌరవంగా ఉంటున్నారు అవమానపరుస్తున్నారు పెద్దల్ని దూషిస్తున్నారు అపహాసిస్తున్నారు హ్యానల్ చేస్తున్నారు చతురులాడుతున్నారు ఇది అంత విచారకరం ప్రిల్లరా గమనించండి ఈ మాటలు ఈ యొక్క పెరినా కూడా అన్నను గౌరవించట్లా అన్నాను వాస్తవాన్ని గౌరవించాలి ఓటో పేతృ పత్రిక పదిహేడు పదిహేడవత్సరంలో మనం ఏం చూస్తామంటే అందరినీ సన్మానించండి సహోదరుల్ని ప్రేమించండి అని మనం అక్కడ చూస్తాం దేవుని స్తోత్రం అందరిని సన్మానించండి అని అంటే గౌరవించండి ఇంట్లో నా పెద్దవాడిని గౌరవించొద్దు కానీ గౌరవించట్లా ఈరోజు కోడలకి గౌరవం లేదు అత్తగారంటే మామగారంటే పిల్లల అది మంచి పద్ధతి కానీ కాదు ఈ అన్నని గౌరవించాలి ఈ పెనినా కానీ ఆ పని చేయనే చేయట్లేదు గమనించండి అంతేకాదు ఆమెను ప్రేమించాలి ఆమెకు సహోదరి ఆమెకు అక్క కనుక అక్కను ప్రేమించొద్దు కానీ ఆమె ప్రేమించట్లేదు గౌరవించట్లేదు అభిమానించట్లేదు ఆ పట్ల దయ కూడా తలచట్లేదు ఈ పెని ఎలాగా వ్యవహరిస్తుందో ఒకసారి గమనించండి పిల్లర ఇది మంచిది కానే కాదు ఖచ్చితంగా మన ప్రేమ కలిగి ఉండాలి మన సహోదరుల పట్ల సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి అందుకనే సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరం అని మనం చూస్తాం వాక్యంలో దేవునికి స్తోత్రం ఐక్యత కలిగి ఉండటం కలిసి మలిసి ఉండటం సహోదరులు సహోదరులు అది ఎంత గొప్ప భాగ్యం వాక్యలు ఏం చూస్తామో తెలిసినా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలంట ఒకరినొకరు ఆదరించుకోవాలంట ఒకరినొకరు ఓదార్చుకోవాలంట ఒకరి పట్ల ఒకరు భారం బాధ్యత కలిగి ఉండాలంట ఒకరికొకరు ఉపచారం చేసుకోవాలంట ఒకరికొకరు మేలు చేసుకోవాలంట ఒకరికంటే ఒకరు గొప్పగా ఇచ్చుకోవాలంట ఒకరి పట్ల ఒకరు అనురాగం మమకారం కలిగి ఉండాలంట దేనికి స్తోత్రం వాక్యలు ఉన్న మాటలు ఇవి ఈ పెనినా అన్న పట్ల ప్రేమ అనేది చూపించట్ల గౌరవం అనేది చూపించట్ల అభిమానం అనేది చూపించట్లేదు పిల్లల ప్రతిరోజు కూడా ఆమెను ఇసుగిస్తుందంట ఆమె కోపం పుట్టిస్తుందంట అంత మాత్రమే కాదు ఈ మూడో విషయం చెప్పాలి అని అంటే ఈ పెని నా వాస్తవానికి అన్నాకి మంచి ఉపదేశం చేయాలి కారణం ఏంటి అని అంటే ఈమెకు పిల్లలు ఉన్నారు ఆమెకు పిల్లలు లేరు పిల్లలు లేని ఆమెను చూసి ఏం చేయాలి అంటే కొద్ది మంచి సలహాలు సూచనలు ఇవ్వాలి కాస్త ఓదార్చాలి అక్క దేవుడు నాకు బిడ్డలు ఇచ్చాడు నీకెందుకు ఇవ్వడు నీకు ఇస్తాడు నువ్వు ధైర్యంగా ఉండవు నిబ్బరంగా ఉండవు నువ్వు చక్కగా ప్రార్థన చేసుకునేదాను నీకెందుకు ఇవ్వడు ఆయన ఇస్తాడు అని ఆమెకి ఇటువంటి మాటలు చెప్పాలి కానీ అవి కూడా ఆమె ఏమీ చెప్పట్ల తీతుపత్రిక రెండు అంత ఐదోత్తుల్లో చూస్తే మంచి ఉపదేశం చేయాలంట స్త్రీలు మంచి ఉపదేశం చేసేవారిగా మనం ఉండాలి పురులరా ఈ పెని నాకు ఎలాంటి ఆలోచనే లేదు ఆ మంచితనమే లేదు ఆమెకి గమనించండి వాస్తవానికి స్త్రీ పట్ల స్త్రీకి గౌరవం ఉండాలి బస్సుల్లో రాస్తారు స్త్రీలు గౌరవించాలి అని పురుషులకేనా మాట స్త్రీలకి లేదా స్త్రీలని స్త్రీలు గౌరవించుకోరా ఈ రోజుల్లో అనేక మంది గమనించండి స్త్రీలే స్త్రీలకు శత్రువులుగా ఉంటున్నారు పగవారుగా ఉంటున్నారు కీడు చేసేవారుగా ఉంటున్నారు నష్టపరిచేవారుగా ఉంటున్నారు బాధ పెట్టేవారుగా ఉంటున్నారు ఆడవాళ్ళ వల్ల ఆడవాళ్ళకి శోధనంటారు అందరూ కాదు కొందరు బాధ పెట్టేవారు పెరిగినా టైపు కనుక ప్రియులారి మాటలు మనస్కరించండి ఈ పెళ్ళిన విధానం ఎలా ఉంది అని అంటే బాధ పెట్టడానికే పుట్టినట్టుగా ఉంది ఎవరిని బాధ పెడుతుంది అన్నాన్ని బాధ పెడుతుంది ఆత్మీయురాలని బాధ పెడుతుంది ఈ రోజుల్లో కూడా చాలామంది శరాసరులైన వారు ఆత్మీయులు బాధ పెడుతున్నారు భక్తిహీనతలో ఉన్నవారు భక్తి పరుల్ని బాధ పెడుతున్నారు అవిశ్వాసంలో ఉన్నవారు విశ్వాసం కలిగిన వారిని బాధ పెడుతున్నారు ఈ లోకాసరంగా ఉన్నవారు పరలోకయాత్ర చేసేవారిని బాధ పెడుతున్నారు క్రీస్తులు కలిగిన క్రైస్తువుల్ని అనేకులు ఈరోజు బాధ పెడుతున్నారు హింస పెడుతున్నారు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అది మంచి పని కాదు అలా చేయకూడదు ఈ పెన్నెన్న చేసే పని ఏంటి అన్న చక్కగా ఉన్న మంచి వ్యక్తి అన్న ఆయనను ఆమెను గౌరవించట్లేదు కదా ప్రతిరోజు కూడా ఈ పెరికి కోపం పుట్టిస్తుంది ఇసుకిస్తుంది ఏమని కోపం ఉంటుంది ఏమని ఇసుకిచ్చుంటుంది అని అంటే ఏమో బైబిల్ పాటల పుస్తకం నోట్బుక్ పట్టుకొని చర్చికి వెళ్తుంది కానీ ఇవో లేదు అనలేదు గొడ్డు మోతరాలు ఇవ్వక సంతానం లేదు ఇక ఈ కోణంలోనే ఖచ్చితంగా ఇసుకిస్తూ ఆమె కోప రేపుతూ ఉంది కోప పుట్టిస్తూ ఉంది తప్పు కదా ఎదుటివారు ఏదైనా లోపు ఉంటే ఏదైనా ఒక బలహీనత ఉంటే నువ్వు ఎత్తు చూపిస్తూ దెప్పు కొడుతూ ఉంటావా అలా చేయొచ్చా ఇలా అన్నాడు ఒక సందర్భంలో మీలో పాపం లేనివాడు మొదటిగా మీద రాయేయండి మనిషిలో ఒక్కొక్క బలహీనత ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళని కాస్త మనం ఊరను కలిగించాలి వారికి అంతేగాని ఆ బలహీనతలు ఎత్తు చూపించు వాళ్ళ బాధ పెట్టడం మంచిది కాదు ఈ పెళ్లినా చేసే పని అదే ఈ అన్నాన్ని బాధ పెడుతూ ఉంది కోపం పుట్టిస్తూ ఉంది ప్రిల్లరా ఇప్పుడు ఏం చేయాలి అన్న కోపం వచ్చేస్తుంది ఆమెకి ప్రిల్లరా అన్నాలో ఉన్నటువంటి మంచి విషయాలు నేను మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా శ్రద్ధగా మనసు పెట్టి ఆలకించండి ఈ మాటలు భద్రపరుచుకున్న హృదయంలో కోపం వస్తుంది హన్నాకి పెరిగిన ప్రతిరోజు కోపం రేపుతుంది కోపం పుట్టించేది ఆమె కోపం రేపేది ఆమె ఇసుకిచ్చేది ఆమె ఏడిపించేది ఆమె దుఃఖ పెట్టేది ఆమె ఇప్పుడు ఏం చేయాలి హన్నా కోపం వచ్చేసింది ఏం చేయాలి వాస్తవాన్ని కోమస్త ఏం చేస్తారు తిడతారు కోమస్తే ఏం చేస్తారు కొడతారు కోమస్తే ఏం చేస్తారు ఏదైనా ఉంటే ఇస్తురేస్తారు కోమొస్తే కొంతమంది చంపేవారు కూడా ఉంటారు కోపొస్తే ఏం చేస్తారు అంటే భయంకరమైనటువంటివి చేస్తారు కానీ అన్న కోపం వస్తే ఇవేమీ చేయట్లేమా కోమస్తు ఏం చేస్తుంది తెలుసా అదే సామెల గ్రంథం ఓడద్ది పదవచ్చుల్లో చూస్తే మీరు తెలుస్తుంది ఆమె అంటే ఎహోవా మందిరానికి వచ్చిందంట దేవునికి స్తోత్రం యహోవా మందిరానికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది అల్లెల్లుయ్యా గమనించండి ఈ మాటలు కోపం వస్తే ఆమె పాపం చేయట్లేదు దేవుని సన్నిధికి వస్తుంది కోపం వస్తే ప్రార్థన చేసుకుంటుంది దేవునికి తన బాధంతా చెప్పుకుంటుంది ఏడుస్తుంది కన్నీళ్ళు కారుస్తుంది ఈరోజు కోమొస్తే చేయరాని కార్యాలు చేస్తున్నారు అనేకులు నీకు ఎప్పుడైనా కోమం వచ్చినప్పుడు ఇలాంటి పని చేస్తావా నా వచ్చింది నేను మందిరానికి వెళ్తాను నా కోపం వచ్చింది నేను ప్రార్థన చేస్తాను నా కోప వచ్చింది నేను దేవుని ఆరాధిస్తా నా కోపం వచ్చింది నేను దేవుని పాటలు పాడుకుంటా నా కోమ వచ్చింది దేవుని పరిచర్ చేస్తా నా కోపం వచ్చింది శువార్థ చెప్తా నా కోపం వచ్చింది దేవునికి అర్పణలు అర్పిస్తా నా కోపం వచ్చింది నా కుటుంబాన్ని దేవుడిలో కడతా నా కోపం వచ్చింది దేవునికి ఉపయోగపడతా అనే విధానం నీళ్ళ ఉందా కోపం వస్తే పాపం మాత్రం చేయొద్దు కోపం వస్తే ఇంకా పవిత్రంగానే ఉండటానికి ప్రయత్నం చేయండి దేవునికి స్తోత్రం కోపం వస్తే చెడ్డ కార్యాలు చేస్తారు చాలామంది బైబిల్ చెప్పేది ఏంటి అని అంటే నీ కోపం వచ్చినా సరే నువ్వు మంచి కార్యాలు మాత్రమే చేయాలి నువ్వు ప్రేమపూర్వకంగానే ఉండాలి కనుక ప్రియులారా ఈ మాటలు మనస్కరించండి ఆమె కోపం వచ్చింది ఆమె ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తుంది దేనికోసం ప్రార్థన మన తెలుసు సంతానం కోసం ప్రార్థన చేసుకుంటుంది తనకి ఏమీ లేదో దానికోసం ఈ అన్నగారు చక్కగా ప్రార్థన చేస్తుంది ఈరోజు నీకు ఏది ఈ ఈరోజు నీకు ఏమి లేదు దానికోసం ప్రార్థన చేయి నీకు శాంతి లేదా ప్రార్థన చేసుకో నీకు సమాధానం లేదా ప్రార్థన చేసుకో నీకు సంతోషం లేదా ప్రార్థన చేసుకో నీకు ఆనందం అనేది లేదా ప్రార్థన చేసుకో నీకు ఆరోగ్యం లేదా ఆరోగ్యం కోసం ప్రార్థన చేసుకో నువ్వు బలహీనంగా ఉన్నావా బలం కోసం ప్రార్థన చేసుకో నీ ఉద్యోగం లేదా ఉద్యోగం కోసం ప్రార్థన చేసుకో వివాహం కావాలా వివాహం నిమిత్తం ప్రార్థన చేసుకో ఇల్లు కట్టుకోవాలా దానితో ప్రార్థన చేసుకో నువ్వు ఏమి చేయాలి నీకేమి కావాలి అన్ని విషయాల్లో దేవునికి ప్రార్థన చేయి ఆయన తప్పకుండా నీ ప్రార్థన వింటాడు ఆయన ఎవరు ప్రార్థన త్రోసిపుచ్చేవాడు కానే కాదు ప్రతిఫలం అనేది జవాబు అనేది ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడు ఇళ్ళరా గమనించండి ఈ మాటలు ఏమక లేనిదేది అంటే సంతానం లేదు ఆ సంతానం కోసం ప్రార్థన చేస్తున్నాము ఇంకా ఇతర ఏ ప్రయత్నాలు చేయట్లేదు ఏ ప్రయోగాలు చేయట్లేదు ఏమి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవట్లేదు సంతానం కొరకు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిస్తారు అక్కడికే వెళ్తుంది ఆయన్నే అడుగుతుంది వాస్తవే దేవుడే కదా గర్భఫలాన్ని ఇచ్చేది సంతానం కలిగించేది దేవుడే కదా అది మాత్రమే కాదు ప్రిల్లరా నీ భక్తి జీవితానికి నీ ఆర్థిక పరిస్థితులకి నీ కుటుంబానికి నీ ఇంటికి కావలసిన సమస్తం ఆయన మాత్రమే ఇవ్వగలడు ఆయన లేకుండా ఏమీ కలగదు నీ జీవితంలో ఏమీ కలగదు కనుక ఆయనకు ప్రార్థించే ఏం కావాలి నీకు నీకు అక్కడకున్నవేమీ అని అంటున్నాడు ప్రభు నీకు అక్కర్గున్నవేమో తెలుసు అయినా ప్రార్థించమంటున్నాడు అడగమంటున్నాడు ఎదగమంటున్నాడు తట్టమంటున్నాడు నా నామపేట ఏమడుగునా చేస్తాను అంటున్నాడు అడిగి ఊహించి వాడికంటే అత్యధికంగా చేసే శక్తి ఆయనకు మాత్రమే ఉంది కాబట్టి పిల్లల ఆ దేవదేవునికి మనం ప్రార్థన చేద్దాం ఈ అన్నం ఎలాగ ప్రార్థన చేసుకుందో ఆ అవసరం కోసం ఆ అక్కర కోసం ఆమెకు కావాల్సిన దానికోసం ఎలాగ ప్రార్థన చేసుకుందో అలాగే మనం కూడా మన అవసరాల కోసం అక్కరల కోసం ప్రార్థన చేసుకుందాం ఆత్మీకి ఏం కావాలి శారీరకంగా ఏం కావాలి మానసికంగా ఏం కావాలి ఆర్థికంగా ఏం కావాలి సేవలో ఏం కావాలి సంఘులో ఏం కావాలి మందిరంలో ఏం కావాలి నీ ఇంట్లో ఏం కావాలి నీ కుటుంబంలో ఏం కావాలి అడిగాయండి ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కనుక ప్రిల్లరా ఈ మాటలు మీరు మనస్కరించండి వెళ్ళింది కోపం వచ్చింది ప్రభు దగ్గరికి వెళ్ళింది ఆ ప్రార్థన చేయడం కూడా ఏదో సాదాసిదాగా చేయలేదు సామాన్యంగా చేయలేదు ఇదే మొదటి స్వామి గ్రంథం మొదల పదిహేను వచ్చిన చూస్తే తన ఆత్మ సన్నిధిలో కొమ్మరించిందండి దేవునికి స్తోత్రం ఎంత ప్రార్థన పర్రాలండి ఆమె తన ఆత్మని సన్నిధిలో కొమ్మరించింది ఆమె కుమ్మరింపు ప్రార్థన వేస్తున్నాము మనం కలిగి ఉందేమో కాక ఆమెన్ గమనించండి ఈ మాటలు నీ హృదయాన్ని కొమ్మరించు నీ ఆత్మను కుమ్మరిచ్చు నీళ్లు కుమ్మరిచ్చినట్లుగా రెయ్యి మొదలుజామునే నీ హృదయాన్ని కుమ్మరించాలంటే ప్రభుపాదల ప్రభు పాదాల దగ్గర విలాపాకలు ఉండే అంత పంతొమ్మిది వచ్చినా చూస్తే ఈ మాట మనకు కనిపిస్తుంది కనుక ప్రిల్లారా ఈ మాటలు మీరు బాగా ఆలోచించాలని నేను మనం చేస్తున్నాను తన ఆత్మను కుమ్మరించుకుంటుందండి అందుకనే వాకులు మనం చూస్తాం వస్త్రాలు కాదు హృదయాన్ని చెప్పుకోండి అవును మన హృదయాన్ని చుంపుకోవాలి చింపుకొని విరిగి నరిగిన హృదయంతో వచ్చినప్పు చక్కని మూలుగులతో ఏడుస్తూ కన్నీళ్ళు కారుస్తూ ఉపవాసాలుంటూ నీకు కావాల్సిన అడుగు తప్పు కూడా దేవుడు ఇస్తాడు నిన్ను ఉట్టి చేతులు తాను పంపించడు ఆయన అంటున్నాడు నా అద్దకు వచ్చిన వారు నేను ఎంత మాత్రం త్రోసేయను ఆయన అద్దెకి మనం వస్తే కనుక ఆయన అడిగితే కనుక ఆయన త్రోసేసేవాడు కాదు అనేవాడు అంతకంటే కాదు కనుక ప్రిల్లరా నువ్వు దేవుణ్ణి అడుగు నీ ఆత్మను కుమ్మరిచ్చి అడుగు నీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా కొమ్మరిచ్చి అడుగు దేవుడు దేవుడికి సహాయం చేస్తాడు తప్పకుండా నీ కుటుంబానికి సహాయం చేస్తాడు తప్పకుండా నీ సంఘానికి సహాయం చేస్తాడు తప్పుకోకుండా నీ సేవకునికి అతని కుటుంబానికి కూడా దేవుడి సహాయాన్ని పంపిస్తాడు కనుక మనం అలాగే చేద్దాం అలాగే చేసింది అన్నగారు ప్రిల్లారా ఏమతో మాత్రమే ఇలా ఆగిపోలేదు కానీ ఇదే ప్రార్థనా జీవితం ఇదే ప్రార్థనా జీవితం కుమారు సమయాలు కూడా తల్లి ఎలాగ చేసిందో అలాగనే ఇదే మొదటి సమయంలో గ్రంథం పదిహేను అర్థం పదకొండు వచ్చల్లో మనం చూస్తాం సౌలు అనేటువంటి రాజు దేవుడికి విరోధంగా బ్రతికి దేవుడు చేయమన్న పని చేయకుండా దేవుని ఆజ్ఞ అతిక్రమించి దేవునికి వ్యతిరేకంగా ఉండగా సమీలకి విషయాలని తెలిసి సమయాలకి చాలా చాలా బాధ కలిగింది కోపం వచ్చేస్తుంది కారణం సవులని అభిషేకించింది సమయలే దేవుడు అంటే ప్రేమ పిల్లలు గమనించండి సమీలు కూడా తన తల్లి ఎలాగ కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేసిందో ఇతను కూడా అచ్చు అలాగనే కోపావేశంతో రాత్రి అంతా ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రం గమనిచ్చారే మాటలు గమనిచ్చారే మాటలు ప్రిల్లరా మనం ప్రార్థనా పరులు అయితే మనం భక్తి పరులు అయితే పరిశుద్ధులు పరిశుద్ధులమైతే అదంతా మన బిడ్డల్లోనూ కూడా వెళ్ళాలి మన బీజం దేవుడి బీజం మనలో ఉంటే ఆ బీజం బిడ్డల్లోనూ కూడా వెళ్ళాలి మన బిడ్డలు కూడా ప్రార్థనా పరులు అవ్వాలి దేవుడిని ఆరాధించేవారుగా ఉండాలి దేవుని బిడ్డలకి లోకంలో దేవుని సాక్షులుగా వారిగా ఉండాలి చాలామంది తల్లిదండ్రులు మారుతారు కానీ పిల్లలు మారు పిల్లలు లోకంలోనే ఉంటారు భయంకరమైన పాపాలకి అలవాటు పడిపోతుంటారు భయంకర వ్యసనాలు దేవుని దగ్గరికి బిడ్డలు రారు ఈ తల్లిదండ్రులు మాత్రమే మందిరానికి వస్తారు వీళ్ళు మాత్రమే దేవుడిని అమ్ముకుంటారు మరి పిల్లల సంగతి ఏంటి పిల్లలు పాడైపోతూ ఉంటే ఈరోజు యవనస్తులు ఎంతమంది భయంకరంగా పాపాలకి అలవాటు పడిపోతున్నారు అప్యతమైన కార్యాలకి అలవాటు పడిపోతున్నారు రకరకాలైనటువంటి మోసాలకి చీకటి క్రియలకి వాళ్ళు అలవాటు పడిపోతున్నారు వాళ్ళ చేతులారా వాళ్ళ జీవితాలను పాడు చేస్తున్నారు భక్తులారా మీరు గమనించండి మీ బిడ్డలు ఏం చేస్తున్నారు మీ బిడ్డలు మీతో పాడు దేవుని మందిరానికి వస్తున్నారా వారు కూడా మీకులాగా దేవుని సేవిస్తున్నారా వారు కూడా దేవుని నమ్ముకున్న వారిగా ఉన్నారా అలా కానిపక్షంలో వారి కోసం ప్రార్థన చేయండి ఈ సమయాలు చక్కగా తన తల్లి ఎలాగా కోపం వచ్చినప్పుడు మంచి ప్రార్థన పరిరాలుగా ఉందో ప్రిల్లరా అతను అచ్చు అలాగనే ఇంకో మాటగా చెప్పాలి అంటే ఇంకా ఎక్కువగానే భక్తి జీవితాన్ని కట్టుకున్నాడు సమయంలో ఏ లోపం లేదు ఏ పాపం లేదు సమయంలో ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరి సొమ్ము ఆశించలేదు తీసుకోలేదు సమయాలు గొప్ప ప్రవత్తుగా ఉన్నాడు దేవుని సన్నిధిలో పెరిగాడు దేవునికి అర్పితుడిగానే ఉన్నాడు బాల్యదాల్లో నుండి నీ బిడ్డలు నీ బిడ్డలు దేవునికి సమర్పించుకున్నావా నీ బిడ్డలు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారా నీ బిడ్డలు దేవునికి ఉపయోగపడే పనిమట్టలుగా పాత్రలుగా వాళ్ళు ఉన్నారా ఒకసారి ఆలోచించండి పిల్లరా ఈ అన్న వలే నీ జీవితం ఉండాలి భక్తి జీవితం అన్న ఎలాగ తన కుమారుణ్ణి దేవునికి అప్పగించిందో అలాగనే మనం కూడా మన బిడ్డల్ని దేవునికి అప్పగించాలి దేవుని సన్నిధిలో వాళ్ళు కొనసాగిపోయేలా చేయాలి గొప్ప ప్రవత్త కదండి ఈ సమీలు అంటే దేవుడికి ఇష్టడైన ప్రవక్త దేవుడు కోరుకున్న ప్రవక్త దేవుని యొక్క ప్రేమని అందుకున్న ప్రవక్త దేవుడికి ప్రియమైన ప్రవక్త ఈ సమయలు అంతటి వాడు ఎలాగయ్యాడు అంటే తల్లి ప్రార్థన జీవితం ద్వారా నీ ప్రార్థన ద్వారా నీ భర్త మారుతున్నాడా నీ ప్రార్థన ద్వారా నీ పిల్లలు మారుతున్నారా నీ ప్రార్థన ద్వారా నీ భార్య మారిందా నీ ప్రార్థన ద్వారా నిన్ను కన్నవారు తల్లిదండ్రులు మారా నీ ప్రార్థన ద్వారా నీ రక్త సంబంధకులు బంధువులు స్నేహితులు నీ ప్రార్థన ద్వారా నీ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వీళ్ళు మారారా నీ ప్రార్థన ద్వారా ఎవరు మారారు మారాలి మన ప్రార్థన ద్వారా మన ఆత్మీయ జీవితం ద్వారా మారాలి ప్రిల్లారా మళ్ళీ మనస్కరించండి మళ్ళీ స్పందించండి పెన్న వాళ్ళే కాక అన్నావలే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉన్నట్లు దేవుడు అన్ని విధాలుగా మనకి సహాయం చేసి మనల్ని మన కుటుంబాలను మన సంఘాలని ఆశీర్వదించడం గాక ఆమె ప్రార్థించేద్దాం మహోన్నతులమైన తండ్రి శక్తి కలిగిన ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మాకు అవసరమైనటువంటి మంచి మాటలు శ్రేష్టమైన మాటలు ఈ సమయంలో మీరు మాకు ఇచ్చారు అందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మేము ఖచ్చితంగా నాయన పెన్న వాళ్ళే మాత్రం కాక హన్నా వలే నాయన ఎంత కోపం వచ్చినా కానీ మీ సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా మిమ్మల్ని ఆరాధించేవారుగా మీతో మా జీవితాన్ని గడిపేవారుగా ఉండటానికి సహాయం చేయండి ఎవరెవరికి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఏమేమి అక్కర్లు ఉన్నాయో మీకు తెలుసు దయగలిగిన దేవా కృపగలిగిన రక్షక అవన్నీ మీరు తెచ్చండి ఈ వర్తమానాన్ని విన్న ప్రతి బిడ్డను కూడా క్రీస్తు వేస్తునామలో నిండారుగా ఆశీర్వదించండి సర్వ సమృద్ధిని వారికి కలిగించండి నిత్యు వారికి తోడుగా ఉండండి పరలోకరాజ్య ప్రవేశం చేసే వరకు కూడా మీ కృపాక్షామాలు ఇచ్చి అన్నా వలె సమయలు వలె మీ సన్నిధిలో నిరపరాధులుగా నడిపించమని వేస్తున్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ మన తండైన దేవుని ప్రేమ ప్రభు క్రీస్తు కృప పరిశుద్ధాత్ముల సన్నిధి సావాసు ఇప్పుడు ఈ లోకలు ఉన్న ఎల్లప్పుడూ వచ్చిన మనకి మన కుటుంబీకులకి మన సంఘాలకి మన కలిగిన సమస్తానికి తండైన దేవుడు తోడుగుండి ఆశీర్వదించి కృపాక్షామాలతో సర్వసమృద్ధితో ఏసేనామల నింపును గాక ఆ మేన్ మీ అందరికీ వందనాలు